యాక్ట్ చూస్తే ఎవరికైనా నేషనల్ యాంథమ్ పాడాలనిపిస్తుంది, లేదా సల్యూట్ చేయాలనిపిస్తుంది. నాకేమో అతను గుర్తొస్తాడు. చిన్నప్పుడు మీకు స్కూల్లో ఒక అబ్బాయి ఫ్లాగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు కదమ్మా. నీకెలా తెలుసు? అయినా అడిగినా అడగకపోయినా ప్రతి ఒక్కరికి చెప్తావు కదవే. సడన్ గా అతను కనిపిస్తే ఏం చేస్తావు? ఇగ్నోర్ చేస్తాను, రిజెక్ట్ చేస్తాను, బ్లాక్ చేస్తాను, చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. కొంచెం మేనేజ్మెంట్కి ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా? అయినా చిన్న తప్పే కదా. చిన్న తప్ప? అది చిన్న తప్ప? ఏ, ఏమన్నాడే? నా ఫిగర్ బాగుందన్నాడే. ఫిగర్ ఏంట్రా ఫిగర్? ఫిగర్ ఏంటి? అమ్మాయిల బొమ్మలా? అమ్మేస్తారా? ఫిగర్ అంట. అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వండ్రా. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారు. ఫోన్ ఫిగర్ అంట. మార్గరెట్ టార్చర్. హాయ్ వంకాయ్. హాయ్ హలో లక, నేను దూరం. నమస్కారం, మన సంస్కారం. నమస్కారం బామ్మ గారు. ఇది నమస్కారం కాదే, వేటకారం, అహంకారం. బామ్మ, కోపంలో నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు పెళ్లి బట్టల్లో ఇంకా అందంగా ఉంటావే. కనీసం నువ్వైనా పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకో, హ్యాపీగా ఉంటావు. ఇంకో గంటలో మన ఇంట్లో నీకు పెళ్లి చూపులు. ఏంటి? అమెరికా పెళ్లి కొడుకు వస్తున్నాడు. అది అమెరికా నుంచి నిన్ను చూసుకోవడానికి. బామ్మ ఆగో. తాడు ఫ్యాను నేను రెడీ చేసుకున్నాను. నువ్వు పెళ్లి చూపులకు రాకపోతే నేను ఊరేసుకుని చచ్చిపోతానే. నిజంగానా? ఏంటి బామ్మ, నువ్వు చచ్చిపోతే నాకు బోర్ కొడుతుంది. ఏంటి బోర్ కొడుతుందా? బయలుదేరా వెంటనే. బామ్మ బామ్మ ప్లీజ్. నువ్వు రాకపోతే ఈసారి నిజంగానే చచ్చిపోతానే. వెంటనే బయలుదేరి రావే. ఈ మగాళ్ళతో పెళ్లి చూపులంటేనే నాకు ఇష్టం లేదు. ఏయ్, పెళ్లి చూపులంటేనే నాకు ఇష్టం లేదు. ఓ, చూస్తూ ఉండండి. ఒక 5 ఇయర్స్లో అమ్మాయిల అబ్బాయిల్ని పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్తారు. తొక్కలే, అలాంటి ఎప్పటికి జరగవు. నేను నమ్మను. నమ్మకం ఉంటే నిమ్మకాయలు కూడా ప్రాణాన్ని నిలబెడతాయి నాన్న. నిమ్మకాయ సిట్రిస్, సి విటమిన్, మన బాడీలోకి వెళ్తే మెడిసిన్. అదే కార్లకు కట్టి టైర్ల కింద ఎక్కిస్తే పొల్యూషన్. అమ్మా దుర్గమ్మ. కృష్ణ, చిన్నప్పటి నుంచి నీ జాతకం చూస్తున్నానయ్యా. మంచి ఫ్యూచర్ ఉన్నవాడు, అందుకే నిన్ను వెతుక్కుంటూ చివరికి ఇక్కడికి కూడా వచ్చాను. నా మాట విను ఒక్కరోజు. దయచేసి ఈ ఒక్కరోజు బయటికి వెళ్ళకు కృష్ణ. జాతక రీత్యా ఇవాళ నీకు దోషం, ప్రమాదం. అది హెచ్చరించటానికే వచ్చాను. ఏమయ్యా వస్తాదు? నువ్వైనా చెప్పవయ్యా. కృష్ణాబాయ్, ఈ స్వామీజీ ల్యాప్టాప్ చాలా పవర్ఫుల్, ఐ నో ఇట్. నాకు చెప్పిండు రౌడీజం వదిలినా కత్తి వదలనని. అప్పుడు నరిగేటోడిని, ఇప్పుడు గురిగేటోడిని. ఈ షాపు పెట్టుకోమన్నది ఈ స్వామీజే. రే పోనీ, ఆయన మాట విని ఉండిపోరా. అరే నువ్వు కూడా ఏంట్రా? పోసామి సప్పగానట్లో మారుతున్నావు. హారోస్కోప్ చెప్పండి. స్కోప్లో హారోస్మా చూపిస్తున్నావు. ఐ లవ్ యూ. వస్తాదు నా జుట్టు చెరగొట్టడానికి ఎంత? 2000. చా, అస్సలు బాగాలేదు. తీసేయి. ఇయనికే 3000 కావాలి. బాగా డెవలప్ అయ్యి వస్తాడు. ఇదిగో షాపింగ్ మిషన్ పనిచేస్తలేదు. సర్లే, నెక్స్ట్ టైం ఇస్తా. డూడ్ ప్లీజ్ ప్లీజ్, మా షాప్లో అప్పలేదు. ఏటీఎం పక్కకే ఉంది, డబ్బులు అర్జెంట్ ఉంది, అది కట్టాలి. తీసుకురాపో. సర్లే, ఫేస్లో పెట్ట మాకు. ఏం కావాలి చెప్పు. ఒక్కసారి నాతో గుడికి రావాలి, అమ్మవారికి అభిషేకం చేయాలి. నువ్వెలాగో దేవుణ్ణి నమ్మవనుకో, కానీ అమ్మవారిని ఒక్కసారి చూడరా నాన్న. భక్తితో అమ్మను చూస్తే అంతా అమ్మే చూసుకుంటుంది. ప్లీజ్ ప్లీజ్. ఆడు వదిలితే ఏడిసేలా ఉన్నాడు. ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తా. మీ అమ్మవారు ఒక 5 నిమిషాలు ఆగుతుందా? ఆ రోజు ఆస్ట్రాలజర్ మాట నేను వినలేదు, వినాలనిపించలేదు. చండి, అమ్మాయి కాలేజీ నుంచి బయలుదేరిందా లేదా అని ఆవిడ అడుగు. బయలుదేరిందని ఆవిడతో చెప్పు. ఎలా బయలుదేరిందో ఆవిడ అడుగు. కార్లో. ఏంటి టైర్లో గాలి తీస్తున్నావు? కార్లో వెళ్ళను, నేను షేర్ ఆటోలో వెళ్తా. ట్రాఫిక్లో లేట్గా వెళ్ళొచ్చు, పెళ్లి చూపులు తప్పించుకోవచ్చు.